వక్రీభవనంలో ఫెర్మాట్ సూత్రాన్ని తెలుసుకున్నాం. ఇక్కడ ఈ రెండు బిందువుల మధ్య రెండు రేఖలు ప్రయాణిస్తున్నాయి అనుకున్నాం. ఇలా ఈ రెండు రేఖల వేగం గాలిలో సమానం, కానీ దిశలో మార్పు వల్ల గ్రీన్ కలర్ నిదానంగా నీటి అంచును చేరింది. నీటి అంచును చేరేలోగా రెడ్ కలర్ నీటిలో తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. మరి గాలిలో ఉన్నంత వేగంతో నీటిలో ఈ కిరణం కానీ గ్రీన్ కలర్ కిరణం కానీ ప్రయాణించలేవని మనకు తెలుసు. ఇక తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. ఈ రెండు నీటిలో సమాన వేగంతో ప్రయాణించినప్పటికీ గ్రీన్ కలర్ నుండి తక్కువ దూరం ఉన్న కారణంగా రెండో బిందువును గ్రీన్ కలర్ త్వరగా చేరుకున్నది. సాధారణంగా ఇలాంటి ఒక ఫోటోను చూపించి ఏది త్వరగా రెండో బిందువును చేరుతుంది అంటే రెడ్ కలర్ అని మనకు అనిపిస్తుంది. కానీ ఫెర్మాట్ గారు చెప్పింది తక్కువ కాలం పట్టే మార్గం ఎంచుకుంటుందని, అంటే గ్రీన్ కలర్లో వెళ్తుంది. మరి ఈ పరిస్థితిని రివర్స్లో మనం ఆలోచిద్దాం. అంటే సాంద్రతర యానకం నుండి విరళ యానకానికి కాంతి ప్రయాణిస్తే ఏం జరుగుతుంది? ఇక్కడ ఆపి పరిశీలిద్దాం. ఇక్కడ వాస్తవానికి ఈ మొదటి బిందువును ఎవరు ముందుగా చేరుకుంటారు అంటే రెడ్ కలర్ అని మనకు అనిపిస్తుంది. ఎందుకని? తక్కువ దూరం ఉంది, గాలిలో రెండింటి వేగం కూడా సమానమే. కానీ గమనించండి, గ్రీన్ కలర్ గాలిలో అంతవరకు వెళ్ళేంతవరకు రెడ్ కలర్ పూర్తిగా నీటిలోంచి బయటకు రాలేదు. ఇప్పుడు గమనించండి ఎవరు ముందు వెళ్తారో, గ్రీనే కదా. సో ఫెర్మాట్ గారు చెప్పిన నియమము వక్రీభవనంలో వర్తిస్తుంది. అది సాంద్రత నుంచి విరళకెళ్ళినా విరళ నుంచి సాంద్రతకు వెళ్ళినా నిజం. ధన్యవాదాలు.